హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐమ్ ప్రత్యూష యువర్ వాచింగ్ గ్రేస్ఫుల్ గ్లోరీగర్ల్ సో ఈరోజు మనము ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ ఫిష్ ఫ్రై అయితే బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా ఉంటుందండి సో ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ మనం మిక్సింగ్కి రెడీ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసామండి నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ పెప్పర్ సినిమిన్ స్టిక్స్ అండ్ లవంగాలు వేసుకొని పేస్ట్ లా చేసుకున్నానండి సో అది యాడ్ చేస్తున్నాను ఇది వేస్తే మనకి స్పైస్ అనేది బాగా తెలుస్తుంది సో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను మనం ఆల్రెడీ పెప్పర్ వేసాం గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి నెక్స్ట్ టేస్ట్కి సరిపెంత సాల్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నార్మల్ మనం కుకింగ్ యూజ్ చేస్తాం కదా ఆయిల్ అండి సో ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి ఎక్కడ లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఒక పేస్ట్ లాగా సో ఇలా చూడండి ఇలా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని దీంట్లోకి మ్యారినేట్ చేసుకోవాలి సో ఇలా మ్యారినేట్ చేస్తే మన ఫిష్ పీస్కి అనేది ఈ స్పైసెస్ అంతా బాగా పడతాయండి సో అప్పుడు మనము ఫ్రై చేసినప్పుడు టేస్టీగా ఉంటుంది సో ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ మ్యారినేషన్ అనేది ఫిష్ పీసెస్కి నీట్గా అప్లై చేయాలి సో ఇలా అప్లై చేసుకున్న మొత్తం ఫిష్ పీసెస్ని ఒక టూ టు త్రీ అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి మ్యారినేట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుంటే అప్పుడు మనకి ఆ స్పైస్ అనేది బాగా వస్తాయి సో ఇప్పుడు త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని సో ఇప్పుడు మనం ఆల్రెడీ మారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని దాంట్లో వేసి ఫ్రై చేసుకోవడం అండి సో ఇది ఎక్కువసేపు కూడా ఏం టైం తీసుకోదండి కన్స్యూమ్ చేయరు ఫిష్ చాలా త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం అనేది మనకి పట్టదు సో ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి సో వేసిన తర్వాత వెంటనే మనము దీ స్టిక్ పెట్టేసి తిప్పకుండా మనం కొంచెం సేపు వెయిట్ చేసి ఫ్రై అయిన తర్వాత మనం రిటర్న్ తిప్పుకుంటే ఆ ఫిష్ ముక్క అనేది ఇరగకుండా వస్తుంది సో ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలానే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటినీ ఇలా వన్ బై వన్ అన్ని ఫ్రై చేసుకోవడమే మీకు కావాలంటే ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకొని ఒకటే సరన్నా కూడా ఫ్రై చేసుకోవచ్చండి నేను కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని బ్యాచెస్ లాగా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇలా అయితే ఫైనల్లీ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది టోటల్గా మనకి టెన్ మినిట్స్ పడుతుందండి అంతే ఎక్కువసేపు టైం అసలు పట్టదు సో చాలా టేస్టీగా ఉంటాయి మనకి నార్మల్గా బయట హోటల్స్లో ఎలా అయితే మనకి టేస్టీగా అనిపిస్తుందో సో అలానే ఉంటుంది అండ్ ఇంకా అంతకన్నా కూడా బాగుంటుంది సో సైడ్ డిష్గా ఇది చాలా బాగుంటుందండి మీరు ఏదైనా కర్రీస్ కానీ అలా చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్గా మంచింకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో బిగినర్స్కి అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి అండ్ దీంట్లో మనం యూజ్ చేసిన ఆ పేస్ట్ ఉన్నాయి కదండి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పెప్పర్ సినమిన్ అండ్ దాల్చిన చెక్క అవన్నీ గ్రీన్ చిల్లీస్ అవన్నీ వేసుకున్న పేస్ట్ సో అవి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట సో వాటి వల్లే మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నేను వీడియో పెట్టిగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్